అందరికీ నమస్కారం మా దేశ కిచెన్కి స్వాగతం అండి చూస్తున్నారు కదా చక్కగా మీకు చూడగానే మంచిగా అనిపిస్తున్నాయా ఇట్లా రింగ్స్ రింగ్స్ తిరిగినట్టుగా బాల్స్ అనమాట అవి వెజిటేరియన్ కాదండి నాన్ వెజిటేరియన్ చికెన్ బాల్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా చేయొచ్చు సహజంగా పిల్లలు అడుగుతూ ఉంటారు ఏదైనా స్పెషల్ ఉందా సండే కదా అదా ఇదా అని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మనం చాలా సింపుల్గా ఇవి చేసేయచ్చు దీనికి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు కాస్త బోన్లెస్ చికెన్ ఉంటే చాలనమాట అనమాట మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు అందులోంచి బోన్లెస్ పీసెస్ బోన్లెస్ చికెన్ పీసెస్ పక్కకి తీసి పెట్టుకొని వాటికి కొద్దిగా బ్రెడ్ స్లైసెస్ కలిపి వాటికి కొద్దిగా పసుపు అలానే చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది లేదైనా కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ టేస్ట్ సరిపడా అలానే కాస్త మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త చికెన్ మసాలా వేసాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసాను చక్కగా వీటన్నింటిని కలిపి ఇట్లా మిక్సీ వేసుకోవాలి అంటే మనకు అక్కడక్కడ కొద్దిగా చికెన్ పీసెస్ కనపడేలాగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరొక్క రౌండ్ తిప్పి పక్కకు తీసేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట దీనిలో కొద్దిగా ఫ్లోర్ కలిపి కాస్త కొత్తిమీర అవి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసి పలచగా కాకుండా గట్టిగా ఉండాలి వాటర్ అక్కడ కూడా మనం యాడ్ చేయలేదు చూసారు కదా ఇప్పుడు ఒక గుడ్డు తీసుకుని బౌల్లో ఇలా కొట్టి రెడీ పెట్టుకోవాలి అట్లానే ఫ్లోర్ నేను ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్తోనే చేస్తాను అలా కాకుండా ఈసారి కొంచెం మ్యాగీ అలా క్రష్ చేసి వేసుకున్నాను అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పేస్ట్ని ఈ విధంగా బాల్స్ చేసుకోవచ్చు లేదా కొద్దిగా ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చు మన వీలుని బట్టి ఆ తర్వాత కాన్ ఫ్లోర్లో ఇట్లా కోట్ చేసి ఆ తర్వాత ఎగ్లో ఇట్లా డిప్ చేసి ఈ మ్యాగీ పీసెస్ ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను కదా దీనిలో మరొకసారి ఇలా కోట్ చేసి రెడీ పెట్టుకున్నాను నచ్చితే ఇవి చేసుకోండి లేదంటే బ్రెడ్ క్రమ్స్తో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా బాగుంటాయి ఇష్టపడతారు అందరు కూడా చికెన్ బాల్స్ అంటే కదా సో ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను వీలైతే ఫ్రిడ్జ్లో పది నిమిషాలు పెట్టుకోవచ్చు లేదంటే అప్పుడు కూడా డైరెక్ట్ వేపేసుకోవచ్చు షాలు ఫ్రై చేస్తున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా అన్ని వైపులా బాగా వేగాలి మాడిపోవద్దు లోపల చికెన్ కూడా మంచిగా ఉడకాలి ఈ విధంగా చక్కగా దగ్గరుండి అలా అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ రోల్ చేస్తూ వాటిని బాల్స్ని మనం వేపుకోవడం చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది చూస్తే అమ్మో ఇది చేయగలమా అన్నట్టుందా లేదు చాలా ఈజీగా అయిపోయింది ఎవరైనా ఇట్లే చేసేయచ్చు కాకపోతే కొద్దిగా బోన్లెస్ చికెన్ బ్రెడ్ ఉంటే చాలా అనమాట చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటాయి మనం తింటుంటే కరకర్ర ఆడుతూ చక్కగా లోపలేమో సాఫ్ట్గా ఉడికినటువంటి చికెన్ కొద్దిగా వేపడం మాత్రం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అది గుర్తుపెట్టుకోండి లోపల చికెన్ ఉడకాలి కదా అందుకు మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే చక్కగా వీటికి టమాటాకాయ చెప్తోనో మాయతోనో సర్వ్ చేసేస్తే ఇష్టంగా తింటారనుకోండి మళ్ళీ ఒకసారి చేయొచ్చు కదా అని కూడా అడుగుతారు మిమ్మల్ని నచ్చితే ఒక లైక్ Thank you for watching.